నేడే ప్రమాణం కొలువు తీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గా ప్రమాణం చేయనున్న రేవంత్ స్టేడియం వేదిక మధ్యాహ్నం ఒకటి గంటల నాలుగు నిమిషాలకు ముహూర్తం హాజరు కానున్న సోనియా ఖర్గే రాహుల్ ప్రియాంక అమరవీర్ల కుటుంబాలకు ప్రజా సంఘాలకు ఇన్విటేషన్ కేసీఆర్ జగన్ స్టాలిన్ సిద్ధరామయ్య చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్వానిస్తూ రేవంత్ బహిరంగ లేక ఆర్ గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేసే ఛాన్స్ ఉందంటూ ప్రమాణ స్వీకారోత్సవానికి హైదరాబాద్ ఎల్బీ ఎల్బి స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తా ఉన్నారు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారులు రాజకీయ ప్రముఖులు సామాన్య జనం నడుమ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు గురువారం ఎల్బి స్టేడియం వేదికగా ఈ వేడుక జరగనుంది మధ్యాహ్నం ఒకటి గంటల నాలుగు నిమిషాలకు గా రేవంత్ ప్రమాణం చేస్తారు కొందరు మంత్రులుగా కూడా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం ఉండనున్నట్టు తెలుస్తున్నది ప్రమాణ స్వీకారోత్సవానికి అమరవీరుల కుటుంబాలతో పాటు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ మాజీ సీఎం కేసీఆర్ తదితరులను ఆహ్వానించారు రాష్ట్ర ప్రజలందరికీ ఇదే నా ఆహ్వానం అంటూ రేవంత్ బహిరంగ లెక్క రాశారు ముప్పై వేల మందికి సరిపేడేలా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ముప్పై వేల మందికి సరిపడేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు ఐదు వందల మంది వివిఐపీలు విఐపీలకు ఏర్పాట్లు చేశారు వేదికను ఏబిసి బ్లాక్ లుగా తీర్చిదిద్దారు ఏ బ్లాక్ లో గవర్నర్ తో పాటు ప్రమాణం చేసే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చోనున్నారు బి బ్లాక్ లో సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ సహా ఢిల్లీ నుంచి వచ్చే ఏఐసిసి పెద్దలకు ఇతర రాష్ట్రాల సీఎంలు మాజీ సీఎంల కోసం ఏర్పాటు చేశారు లో అమరవీరుల కుటుంబాలు కూర్చునేలా ఏర్పాటు చేశారు మేధావులు ఉద్యమకారుల కోసం రెండు వందల యాభై సీట్లతో మరో గ్యాలరీని వాళ్ళు రెడీ చేశారు ఇది గ్యాలరీకి సంబంధించినటువంటి అంశం ఇవాళ ప్రమాణ స్వీకారానికి సంబంధించింది సో ఆల్ బెస్ట్ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నీ పైన అనేకమైనటువంటి ఆశలు కేసీఆర్ చేసిన ప్రతి దుర్మార్గాన్ని ప్రాయచిత్తం కింద ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నటువంటి సందర్భంలో అనేక మంది ప్రజలు కోట్లాది మంది ప్రజలు మీ పైన ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు ఉద్యోగ భర్తీ పైన ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగస్తులు వాళ్ళకు రావాల్సినటువంటి డిఏల పైన లేకపోతే పిఆర్సీ పైన ఆశలు పెట్టుకున్నారు రైతులు మీరు ఇస్తానటువంటి హామీలను అమలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా యావత్తు తెలంగాణ రాష్ట్రమే ఆత్మగౌరవం కోసం చేస్తూ ఉంది ఆత్మగౌరవం ప్రతిబింబించాలి మా ఆత్మగౌరవం నిలబడేలా ఈ పరిపాలన ఉండాలనేది తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి మాట కాబట్టి మీ పరిపాలనా విధానం ఇలాగే ఉండాలి ఇక ప్రగతి భవన్లో ముంగట ఉన్నటువంటి కంచె తొలగించు తొలగింపు కార్యక్రమం అని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా తొలగిస్తారా లేదా అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు మరి అది తొలగిస్తే రవాణా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ధోరణేమో ఆ గడి కట్టినట్టు కట్టిండు దడి ముంగట సో ఆ ప్రగతి భవన్లోకి మరి ప్రజల ఎంట్రీ ఎట్లా ఉండబోతా ఉంది సచివాలయంలోకి సామాన్యుల ఎంట్రీ ఎలా ఉండబోతుంది మీడియాపై ఇన్ని ఇన్నాళ్ళు ఉక్కుపాదం మోపినటువంటి కేసీఆర్ మరి ఈసారి మీడియాకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు రకంగా రకరకాల అంశాలు రేవంత్ రెడ్డి చుట్టూ కల్పిస్తూ ఉన్నాయి ఇక ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి మొ మొదటగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ చేసే అది రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పనులలో ప్రధానంగా నిరుద్యోగులు రైతులు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్యాయానికి గురైనటువంటి వర్గాలు ధరణి సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి సో మరి రేపటి నుంచి ఇవాళంటే ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు ఇంకా పలకరింపులు కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత రేపటి నుంచి అసలైన పరిపాలన కొనసాగించబోతూ ఉంది కేసీఆర్ ఎన్నడూ కూడా సచివాలయానికి వచ్చిన దాఖలాలు లేవు ఆయన ఎప్పుడు వచ్చింది లేదు కేవలం టూరిస్ట్ లెక్క వచ్చిపోయేది ఆ టూరిస్ట్ లెక్క వచ్చినా కూడా ఎవరికి సామాన్యానికి ఎవరిని కలిసి అది అవకాశం లేదు అటు ఈడ కూడా సేమ్ ప్రగతి భవన్ కాడ కూడా సేమ్ ఇదే కథ సేమ్ ఇదే లెక్క సరే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఉదయం పది గంటలకు సచివాలయానికి వచ్చి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి పోయేటువంటి కార్యక్రమం ఉంటుందా ముఖ్యమంత్రి పరిపాలన భవనం నుంచి తన పరిపాలన కొనసాగిస్తారా ఏందనేది చూడాల్సినటువంటి అంశం సో ప్రతిరోజైతే ఒక గంటసేపు సామాన్య ప్రజలను కలుసుకునేటువంటి అవకాశం ఉండాలి ప్రతిరోజు లేకపోయినా వీక్లీ టూ డేస్ త్రీ డేసో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహించడో అలాంటి కార్యక్రమం ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నారు ప్రజలైతే మరి పరిపాలన అనేది క్వైట్ డిఫరెంట్గా కనిపించాలి కేసీఆర్ కంటే ఎందుకంటే కేసీఆర్ ఒక ఫామ్ హౌజ్లో ఉన్నాడా ఆడున్నాడా ఏడున్నాడా తెలువుకుంటున్నాడు కానీ దీనికి భిన్నంగా పరిపాలన ఉండాలి అది నిత్యం ప్రజా సంక్షేమం కోరుతూ ఉండాలనేది రిక్వెస్ట్గా కేసీఆర్ పరిపాలన చేసినటువంటి విధానం పైన మీరు మనం అనేక చెప్పినం చెప్పినాం వీళ్ళు చేసినటువంటి పైన ఎంక్వైరీలు చేపిస్తామన్నాం దాన్ని విచారణ చేపిస్తామని చెప్పినాం కాళేశ్వరం అక్రమాలకా నుంచి మొదలు పెడితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక భూములను వేలం వేసేదాకా అనేక అక్రమాలను ఆ రోజు మనమంతా కలిసి వెలుగు తీసుకొచ్చినాం ప్రజలకు భరోసా ఇచ్చినాం ఈ అక్రమాలను అరికట్టే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి చెప్పినాం వాటిపైన చర్యలు తీసుకునే విధంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజల కోరిక